నమస్కారం హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సుమబిందు. ముఖ్యాంశాలు. ఆత్రేయపురం మండలం లల్లా వాడపల్లి పార్లమెంటులో మునిగిపోతున్న వరి మడుగులను పరిశీలించిన ఎమ్మెల్యే చెర్ల. అనంతపురం జిల్లా సెక్టార్ అటవీ పరిధిలో ఒక పులికొనను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. కర్నూల్ జిల్లా బల్లారి చౌరస్తాలో ESSAR పెట్రోల్ బంకులో కల్తీ, బంకును సీజ్ చేసిన అధికారులు. అనంతపురం రాయదుర్గం పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బుద్ధి రాహిత్య నిందలు వేయడం మీద టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఘాటుగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంక్షించారని, 16,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి కావలసిన అన్ని భవనాలు నిర్మించాలని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు దాదాపు 70% పూర్తి చేసినా ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఒక్క అడుగు కూడా ముందుకు పోని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టుకు ఆనాడు అని మాట్లాడడం నిజంగా ఒక బుద్ధి లేనటువంటి ఒక అజ్ఞానిలా మాట్లాడాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా నార చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత ఈ రాష్ట్ర విభజన అనంతరం ఆయన గాడిదలు కాయల ఈ రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రం, ఎలాంటి రాజధాని లేనటువంటి రాష్ట్రం, ఎలా దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు, ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా కూడా అభివృద్ధి పథంలో నడిపించాలి, భావి తరాలు ఉపయోగపడే విధంగా నడిపించాలి, మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నటువంటి ఒక పట్టుదలతో, ఒక ఆకాంక్షతో ఆ రోజు మనం చూసినట్లయితే, మన సోదరుడు చెప్పినట్లు ఆ రోజు ముంపు మండలాలు అనేటువంటి 7 మండలాలు కూడా ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను, మీరు ఈ ఆర్డినెన్స్ తీసుకురచ్చి ఆ 7 మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్లో కలుపుతాను అని చెప్తేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ఒక పట్టుదలతో ఆ రోజు ఆ మండలాలను తీసుకురావడం ద్వారా పోలవరం అనేది ఎలాంటి అడ్డంకం లేకుండా సజావుగా జరుగుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారి ఘనత. కానీ నువ్వు ఒక పిచ్చి తుగ్గులక్క అవగాహన ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రిగా సలహాలన్నా తీసుకోవాయా? చంద్రబాబు నాయుడు గారి సలహాలు తీసుకో, మేధావుల సలహా తీసుకో, మంచి పరిపాలన మంచి పాలన తెచ్చు, మంచి పేరు తెచ్చుకోవడానికి ఆక్షేపణ లేదు. నువ్వేం చెప్పావా? నేను 6 నెలల్లోనే దేశంలో కెల్లా మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పావు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో దేశంలోనే పనికిమాలిన ముఖ్యమంత్రి, వేస్ట్ ముఖ్యమంత్రి, వీడు వీడొక విధవా, వీడొక దద్దమ్మ అనేలాగా ఈరోజు ప్రవర్తన చేస్తా అంటే నవ్వుకుంటా ఉన్నారు ప్రజలు. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని పరిపాలన కొనసాగించాయా జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం గ్రామంలో చిరుతపులి పిల్లను ప్రాణాలతో బంధించి అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పాల వెంకటాపురంలో రైతు రామ్మోహన్ తోటలో తల్లి చిరుత 45 సంవత్సరాల వయసు గల చిరుతపులి పిల్లను తాగునీటి కోసం వచ్చి రైతులు కనిపించడంతో భయంతో పరుగులు తీసింది. చిరుతపులి పిల్లను వదిలివేసి వెళ్లిందని అటవీ శాఖ అధికారులకు రైతులు సమాచారం ఇచ్చారు. గ్రామానికి వెళ్లిన అటవీ శాఖ అధికారి సందీప్ తన సిబ్బందితో చిరుతపులి పిల్లను స్వాధీనం చేసుకుని తిరుపతి జూకు తరలిస్తున్నట్టు వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఒక చిరుతపులి పిల్ల ఏదైతే ఉందో, అంటే లెపర్డ్ కబ్బ ఏదైతే ఉందో, అది చెట్టూరు దగ్గర ఉన్న ఏరియాలో ఒక చిన్న కుంటలో పడిపోయినట్లుగా మనకి సమాచారం అందింది. వెంటనే మన వాళ్ళు అక్కడికి చేరుకొని దాన్ని మా పీసీసీఎఫ్ ఆఫీసర్ అండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వారి పర్మిషన్తో దాన్ని రెస్క్యూ చేయడం జరిగింది. జరిగిన తర్వాత దాన్ని వయసు చూస్తే అది 45 డేస్ యానిమల్గా గమనించాం దాన్ని. సో అది ఇంకా మిల్క్ మీదే ఉంటుంది, అంటే తల్లి మిల్కే తాగుతుంది.
సో దానివల్ల ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ అడవిలో విడిచిపెట్టడానికి కష్టమైపోతుంది. ఎందుకంటే తల్లి కనిపించలేదు మనకి దగ్గరలో. సో ఇప్పుడు మనము మా సీసీఎఫ్ గారి ఆదేశాల మేరకు దాన్ని తిరుపతి జూకి తరలించాలనుకుంటున్నాం. ఆత్రేయపురం మండలం లొల్లా వాడపల్లి పార్లమెంటులో మునిగిపోతున్న వరి మడుగులను ఎమ్మెల్యే చిర్లా పరిశీలించారు. ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి మునిగిపోతున్న వరినారు మడుగులను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా వరినారు మడుగులను మునిగిపోకుండా తగు చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే మా వాళ్ళు ఏసి నారు కుళ్ళిపోతుంటే దాన్ని మళ్ళీ ఏది ఏది నెడదోలు గట్టి ఇలాంటి నారు తెచ్చుకుని మళ్ళీ వేసుకున్నారు. ఒకసారి మేమంతా మాత్రం లేదు పెట్టి నైట్ కన్నా మీరు మొదలెట్టే కొంచెం మార్నింగ్ మార్నింగ్ వరకు మీరు అట్టే పెడితే తక్కువ వాటర్ మాక్సిమం అండి. తర్వాత మళ్ళీ మీరు ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. మామూలుగా తిరుగుతుంటాం కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది కూడా నేను వాట్సాప్ పెడతాను. నేను కూడా చీరో దిగి మీకు ఇవాళ ఇప్పుడు పెడతాను, ఇప్పుడు అఫీషియల్ లెటర్ కూడా పెడతాను మీకు కానీ కలెక్టర్ గారు కానీ మీకు అందరూ లెటర్ పెడతాను. రేపు మార్నింగ్ తీయాలంటే నేను రైతులతో ఇలాంటి లాకులు హ్యాండల్ చేసుకుంటాను సార్. నేను ఆ పరిస్థితి రానకుండా మీరు నైట్ ఇచ్చేసి మార్నింగ్ రిసీడ్ చేయండి సార్. అయిపోతుంది మళ్ళీ మీకు మళ్ళీ మీరు మీ హోటల్ కట్టించుకున్నా నాకు ఎంత ఇబ్బంది ఉంది, వర్షం పడుతున్న వాళ్ళు ఇబ్బంది వచ్చింది. మీకు ఇప్పుడు మీ వాట్సాప్ కాల్ ఉంది ఒకసారి ఒకసారి మీకు ఫోన్ చేస్తాను సార్. వాట్సాప్ కాల్ చేస్తాను మీరే చూడండి. విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండల కేంద్రంలో ఎం మాకపురం జీసీసీ డిపో నుండి లబ్ధిదారులు తీసుకున్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత జనతా పార్టీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు లోకల్ గాంధీ తన బృందంతో ఎం మాకవరం సందర్శించి గ్రామస్తులను విషయం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలని సంకల్పంతో చేస్తుంటే కొంతమంది దళారులు లాభాలు ఆర్జించి తినే బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలపడం చాలా దారుణమని అన్నారు. అసలు దేశంలో ప్లాస్టిక్ నే వాడకూడదని దానిపై ఎంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంటే ప్లాస్టిక్ వాడడం వల్ల అనేకమైన రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. దళారులు చేస్తున్న మోసాలను గమనించి బాధ్యులపై వారిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ అండి, మేము ఇప్పట్లోనే ఆ రోజు ఆరో డేట్ అండి, ఆ రోజు మేము డిపోకి వెళ్ళాం రైస్ తీసుకురావడానికి. సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత నైట్ మేము అదే రైస్ తినాలి, ఎందుకంటే మాకు మళ్ళీ పండించిన రైస్ అంటే లేదు కనుక ఆ రైస్ తినాలండి. నైట్ వెతుకుతూ ఉండగా రాళ్ళు కాకుండా అక్కడ రైస్కి ఆ ప్లాస్టిక్ వేసి చాలా డిఫరెంట్ ఉండిందండి. చూసాము, డౌట్ వచ్చిన తర్వాత అది దాన్ని కొంచెం కొరికి చూసామండి. అది అసలు మొక్కలు అవ్వట్లేదు, సాగుతుంది కానీ మొక్కలు అవ్వట్లేదు. అవ్వకపోతే ఇది ఏం చేసామంటే మా పెద్దవాళ్ళకి చెప్పామండి. వీధిలో చెప్తే వాళ్ళు ఏం చేశారంటే పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారు కదండి, ప్రెసిడెంట్ గారికి చెప్తే ఏంటనేది తర్వాత పై అధికారులకు చెప్పారు. వాళ్ళు వచ్చేమో నిన్న ఈవినింగ్ వచ్చారండి. విఆర్ఓ మేడం గారు వచ్చి చెక్ చేశారు. నెక్స్ట్ ఈ రైస్ తినకండి, తర్వాత మీ పై అధికారులకు చెప్తాను, చెప్పిన తర్వాత ఏం చేయాలనేది చెప్తామని చెప్పారు. కానీ ఈ రైసే తినాలండి మేము. ఇప్పుడు ఈ రైస్ తినొద్దు అంటున్నారు, ఇంట్లో రైస్ లేదు, మేమేం తినాలి ఇప్పుడు? అదనేది మీరు చెప్పండి ఏం చేయాలనేది. అంతేనండి. వచ్చి చూస్తే 24 కుటుంబాలకి ఇచ్చిన రైస్ జూలై 6వ తారీఖున ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చిన రైస్లో ఈ ప్లాస్టిక్ రైస్ ఉందని ఇక్కడ వీరు చెప్తున్నారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అంటే సన్న బియ్యం ఇస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. దాని తర్వాత సన్న బియ్యం కాదు నాణ్యమైన బియ్యం అని చెప్పటం సంతోషం. అయితే నాణ్యమైన బియ్యంలో కూడా మరి ప్లాస్టిక్ రైస్ కలిపేసి ఇస్తున్నారంటే మరి ఇది గతంలో కూడా జరిగి ఉండొచ్చే. కేవలం ఈ రేషన్ కార్డు ద్వారా ఇచ్చే బియ్యంలోనే కాకుండా అంగన్వాడీ కేంద్రం ద్వారా కూడా అంటే చంటి పిల్లలకి ఇచ్చే బియ్యంలో కూడా ఈ ప్లాస్టిక్ రైస్ ఉండటం అనేది చాలా ఆందోళనకరం. ఎందుకంటే దళారులు ఈ విధంగా విచ్చలవిడిగా బెట్టరేగిపోతున్నారు. దానికి కారణం డెఫినెట్గా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులే కారణం అనేది విషయం అందరికీ అర్థమవుతుంది. కాబట్టి అది ఎక్కడ జరిగిందో దాన్ని పట్టుకొని అలాంటి వాళ్ళని మళ్ళీ ఇలాంటిది పునరావృతం కాకుండా చాలా గట్టిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కర్నూలు జిల్లా బళ్ళారి చౌరస్తా ఈఎస్ఎస్ఏఆర్ పెట్రోల్ బంక్ లో కల్తీ జరిగిందని అధికారులు బంక్ ను సీజ్ చేశారు.
నాలుగు రోజుల క్రితం కియా కార్లో అదే పెట్రోల్ బంక్ లో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని హైదరాబాద్ వెళ్ళక అక్కడ కార్ ప్రాబ్లం అయింది. వెళ్లి మెకానిక్ ను చూపించగా మీ కార్లో కిరోసిన్ కలిసి ఉందని అందుకే ప్రాబ్లం అని చెప్పారు. అందులో ఉన్న డీజిల్ కూడా శాంపిల్ కి ఇచ్చారు. అదే విషయమై ESSAR పెట్రోల్ యజమాని వారిని సిబ్బందితో మాట్లాడగా వారు దురుసుగా ప్రవర్తిస్తూ మేము కల్తీ చేయం, మేము మంచి డీజిల్ వేస్తాం, మీరు ఎవరినైనా న్యూసెన్స్ చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టం, మీరు ఎవరికైనా చెప్పుకోండి అంటూ కస్టమర్లను బెదిరించే ప్రయత్నం చేశారు. డీజిల్ రేట్లు అధికంగా ఉండడంతో ఈ కల్తీ వ్యాపారంతో ప్రజల నుంచి దోచుకోవాలని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇలాంటివి ఇక జరగకుండా పర్యవేక్షణలో ఉండాలని కస్టమర్లు డిమాండ్ చేశారు. అలాగే ఇక్కడ అల్లర్లు జరగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తమై తునికల అధికారులను సమాచారం ఇచ్చి తనిఖీ చేయించారు. అలాగే అధికారులు వచ్చి వారిపై కేసు నమోదు చేస్తామని పెట్రోల్ బంక్ ను సీజ్ చేశారు. ఎప్పుడు పోయించుకున్నారు బ్రో? ఎప్పుడు పోయించుకున్నారు? మీకు ఎట్లా డౌట్ వచ్చింది అది మీకు? మరి వాళ్ళని మీరు కంప్లీట్ చేశారు, అడిగారు మీరు వాళ్ళని? లేదు బాబు, వాళ్ళు అక్కడ నుంచి మమ్మల్ని ప్రెజర్ పెట్టారు, మేమేం చేయలేము దానికి, దానికి మేమేం చేయలేము, వాళ్ళతో మీరు మాట్లాడుకుంటే మేమంతా ఈవినింగ్ ఇప్పుడు వచ్చి వాళ్ళంతా చెక్ చేయడం స్టార్ట్ చేసాము. హైదరాబాద్ వచ్చి ఇంజన్ లో సౌండ్ వస్తుంటే షోరూమ్ లో పెట్టాం. షోరూమ్ లో పెట్టి వాళ్ళు ఏమన్నారంటే, బాబు దీంట్లో కిరోసిన్ లో డీజిల్ లో కిరోసిన్ అండ్ వాటర్ రెండు మిక్స్ అయినాయి అన్నారు. నా పేరు కిషోర్ సార్. అనంతపురం జిల్లా ఏడికి మండల కేంద్రంలోని ఎంపీడీఓకి కరువు పని మహిళలు పెద్ద ఎత్తున వచ్చి కరువు పని ఫీల్డ్ అసిస్టెంట్ రాఘవేంద్రను విధుల నుంచి తొలగించవద్దంటూ ఎంపీడీఓ కొండయ్యకు వినతి పత్రం అందజేశారు. ఏడికి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో కరువు పనులు ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాఘవేంద్ర అనే అధికారిని రాజకీయ ఒత్తిళ్లతో కేవలం ముగ్గురు నలుగురు మహిళలు సరిగ్గా పనులు చేయకపోవడంతో మందలించడం అన్న కారణంగా నాపై స్థానిక ఎంపీడీఓ గారికి కంప్లైంట్ చేశారు. అయితే పై అధికారులు ఎంక్వైరీ నామమాత్రంగా చేసి అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి నాపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏడికి మండల కరువు పనుల ఫీల్డ్ అసిస్టెంట్ రాఘవేంద్ర తెలిపారు. కరువు పని మహిళలు మాట్లాడుతూ, గతంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ సరిగా పనులు లేకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా సంవత్సరానికి 15,000 రూపాయలు మించి రాలేదని, ప్రస్తుతం రాఘవేంద్ర ఫీల్డ్ అసిస్టెంట్ గా చేస్తున్నప్పటి నుంచి మాకు సంవత్సరానికి 25,000 రూపాయలు పని కల్పించారని, మాకు ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదని, మాకు ఇలాంటి ఫీల్డ్ అసిస్టెంట్ రాఘవేంద్ర కావాలని కరువు పని మహిళలు మద్దతు తెలిపారు. రఘు ఈ సంవత్సరం బాగా కరోనా వచ్చినా బాగా పని పెట్టినారు సార్, అందుకు రఘునే కావాలని. నేను ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు 1.5 నెలలు ఇంట్లో పెట్టినారు మాకు పని లేదని, అందుకు ఈ పిల్లోడే ఉండాలని మాకు ముందు. అప్పుడు ధనంజయ్ ఉన్నాడు, అప్పుడు కరోనా వచ్చింది పని లేదని 1.5 నెలలు ఇంట్లో పెట్టినారు. ఈసారి కరోనా వచ్చినా పనులు బాగా చేయించినారు, ఎవరు కూలీలు బాగా బతుకున్నాం సార్, అందుకు ఈ పిల్లోడే కావాలని. రమణి సార్ కావాలా? రవి కావాలని. మాకు ఎప్పుడే కానీ ఇంత పని పెట్టలేదు, ఇంత డబ్బు మేము ఎప్పుడే కానీ తీసుకోలేదు. కరోనా టైం వచ్చినా కానీ పని బంద్ చేయకుండా పెట్టినాడు మాకు. మాకు రవే కావాలా, పిల్లెట్స్ ఏంటని అడుగుతున్నాం సార్. మేము ముందు ఎవరు ఉండరు? ముందా ముందు ధన ఉండదు సార్. ఇప్పుడు ఆయన ఎంత వచ్చింది మీకు కూలి? ఎక్కడ చూసినా గానీ పండగ అంటే పండుగ ఆదివారం చేసుకోండి, వచ్చి మీరు పండగ చెప్పండి. పండగ అయినా ఇంటి కాడుని నాపొద్దు, మళ్ళీ ఆదివారం పూట కానీ సెలవు ఉండే కదా, ఆ సెలవు రోజు కానీ పని చేసుకోమంటే చేస్తున్నాం సార్.
ఈ కూల్ అంటే ఎప్పుడు తీసుకోవాలనే కరోనా వచ్చినా కూడా కరోనా ఈ ఏం పేరు మంది పలమనేరు రూరల్ మండలం కోతిగుట్ట వద్ద తమిళనాడు రాష్ట్రం బాగాయం గ్రామానికి చెందిన దేవరాజ్ పాల లారీ డ్రైవర్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. లారీని కారును అడ్డం పెట్టి లారీలో ఉన్న డ్రైవర్ దేవరాజ్ ను కత్తితో నరికిపోయారన్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజం మున్సిపాలిటీ పరిధిలో శ్రీ నిండికుప్పాల నారాయణరావు స్మారకంతో మార్కెట్ యార్డ్ నిర్వహణ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. మరియు పాలవలస పద్మావతి గారు చేతుల మీదుగా అందజే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామ పంచాయతీలో స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమం జరిగింది. కంది విత్తనాలు అందజేయడం జరుగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా రైతులకు అవకాశం కల్పించడమే చైతన్య యాత్ర ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఐఏ వెంకటేశ్వర్లు, వెటర్నరీ అసిస్టెంట్ కిషోర్, దారపు నేని చెన్నారాయుడు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మండలానికి రావాల్సిందే, వేలే చేస్తుందే, డబ్బులు కట్టాల్సిందే, తీసుకెళ్లాల్సిందే. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మండలంలో ఎవరో ఉంటారో, మీ ఊరు వాళ్ళు ఎవరో పెద్దలు వస్తుంటారు, ఇస్తున్నారు, ఊరికే తెచ్చి ఇస్తారు. మీరు తిరిగే పని కూడా లేదు. విత్తనంతో పాటు ఎరువులు కూడా మీ ఊర్లోనే పెట్టడం జరుగుతుంది. యూరియా అనేది మనకి ఆల్రెడీ 8 టన్నులు వచ్చింది. నెల్లూరు జిల్లా వాకాడు మండలం వాకాడు గ్రామం బీసీ కాలనీ యందు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ మరియు ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ మరమ్మతులు చేయించడం జరిగింది. అదనంగా మరొక ట్రాన్స్ఫార్మర్ ను కూడా మంజూరు చేయుటకు విద్యుత్ శాఖపై అధికారులకు తెలియజేసి వెంటనే బీసీ కాలనీ యందు మరో ట్రాన్స్ఫార్మర్ ను పెట్టిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, లైన్ మ్యాన్ మణి రాజా తదితరులు పాల్గొన్నారు. వైర్ లాగి ఈ యొక్క చేసినందువల్ల బీసీ కాలనీలో లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది ఇక మీదట రాబోదు. ఈరోజు ఆ వర్క్ అనేది ముమ్మరంగా జరుగుతూ ఉండడం మీరు చూశారు. కాబట్టి ఇంకా ఇక్కడ సర్పంచ్ గారు కూడా ఉన్నారు. సర్పంచ్ గారు చిన్న చిన్న సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఈరోజు చేపించడం జరుగుతూ ఉంది. బీసీ కాలనీలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక సమస్యని ఈ రోజుతో ఈ సమస్య సాల్వ్ అయ్యే విధంగా చేశాము. దానికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి మన నాయకులు కూడా సహకరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్రేయపురం మండలం లొల్లా వాడపల్లి పార్లమెంటులో మునిగిపోతున్న వరి మడుగులను పరిశీలించిన ఎమ్మెల్యే చెర్ల. అనంతపురం జిల్లా సెట్టూరు అటవీ పరిధిలో ఒక పులికోనను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. కర్నూలు జిల్లా బళ్ళారి చౌరస్తాలో ఈఎస్ఎస్ఏఆర్ పెట్రోల్ బంక్ లో కల్తీ, బంకును సీజ్ చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి HN90V న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.